కృతజ్ఞతలు, ధన్యవాదాలు మిత్రులారా. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి, ఈ వేదిక మీద నుంచి 4 కోట్ల తెలంగాణ సమాజంతో పాటు తెలంగాణ బుద్ధజీవులు, మేధావులు, కవులు, కళాకారులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, రైతులు, బడుగు బలైన దళిత గిరిజన మైనార్టీ వర్గాలు ఏ ఆకాంక్షల కోసమైతే, ఇంకోసారి ఎవరైనా అన్నారంటే పార్టీల నుంచి బహిష్కరించిపిస్తే ఎవరికైనా బాధ్యత ఉంటే, ఈ రోజు నుంచి జై సోనియమ్మ, జై కాంగ్రెస్ తప్ప ఏదైనా వ్యక్తిగతంగా నినాదాలు ఇచ్చిందంటే వాళ్ళెవ్వరు కాంగ్రెస్ పార్టీలు ఉండరు. కాంగ్రెస్ పార్టీ సమిష్టి నిర్ణయాలతో, సమిష్టి పోరాటాలతో, సమిష్టిగా అధికారాన్ని చేజిక్కించుకొని 4 కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు నాకు ఈ బాధ్యత ఇచ్చిండ్రు. కాబట్టి యువమిత్రులు, మీకు అభిమానం ఉండొచ్చు, మీ గుండెల నిండా ప్రేమ ఉండొచ్చు, కానీ ఎవరు కూడా వ్యక్తిగతమైన నినాదాలు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి నష్టం. నా అభిమానులుగా మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నన్ను అభిమానించే వాళ్ళైతే కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండేవాళ్ళు ఎవరు కూడా వ్యక్తుల పరంగా సోగన్లు ఇవ్వదు. ఈ వేదిక మీద నుంచి సవినయంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి, 60 ఏళ్ల కళను సాకారం చేసి 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షల కోసం శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే కేసీఆర్ కుటుంబంలో ఉన్న 4 చేతుల 4 కోట్ల మంది బందీలై స్వేచ్ఛ లేక, సామాజిక న్యాయం జరగక, స్వయం పాలన లేకపోవడం వల్ల ఇవాళ తెలంగాణ పెద్ద దిక్కు లేకుండా అయ్యింది. నేను ఈ వేదిక మీద నుంచి మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఏ రోజు కూడా మనము ఉద్యమంలో జై తెలంగాణ, తెలంగాణ తల్లి కన్నీరు పెడుతుంది, తెలంగాణ తల్లి మనల్ని ఆశీర్వదిస్తుంది అని అనుకున్నాం. కానీ నేను ఇక్కడ ఉన్న యువమిత్రులను అడుగుతున్నాను,